చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసు అక్టోబర్ మూడు సుప్రీంకోర్టులో విచారణకు చేపట్టడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు ఏం జరగబోతూ ఉంది ఏం జరగబోతూ ఉందని సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది వీళ్ళిద్దరు కూడా ఈ కేసుని విచారణ చేపట్టారు చంద్రబాబు నాయుడు తరఫున ముగ్గురు సీనియర్ న్యాయవాదులు వాళ్ళకి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తులు ఒకరు హరీష్ సాల్వే ఈయన ప్రస్తుతం లండన్లో ఉన్నాడు లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలు వినిపించాడు ఇక రెండు సిద్ధార్థ లూద్రా ఆది నుంచి కూడా ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి సిద్ధార్థ లూదా లూద్రా మూడో వ్యక్తిని కూడా ఈరోజు రంగంలో దింపారు అభిషేక్ మను సింఘ్వి ఒకనొక దశలో అక్కడుండే న్యాయమూర్తులు ఇక్కడ ఈ ఇంతమంది సీనియర్ న్యాయవాదులు ఈ కోర్టులోకి రావడం చూసి నివ్వెరపోయి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు కేసు వాదించడానికి వచ్చారా అని చెప్పి ఆశ్చర్యచక్తులయ్యారు ఓపికగా ఇరుపక్షాల వాదనలు విన్నారు ఇక్కడ ఈ జడ్జిలను అయోమయానికి గురి చేసేలా ఒక అంశం వచ్చింది ఈ అవినీతి నిరోధక చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వాళ్ళను ఎవరైతే నియమించారో ఆ నియమించిన అధికారి యొక్క ముందస్తు అనుమతి కావాలి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కనుక గవర్నర్ అనుమతి కావాలి కావాలి అని చంద్రబాబు నాయుడు న్యాయవాదులు అవసరము లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులు ఆ ప్రభుత్వం తరపున వాదించింది ముకుల్ రోహిత్కి ఈయన కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేశాడు ఆయనకు సహకరించిన వ్యక్తి రంజిత్ కుమార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చింది దానికి ఒక సవరణ చేపట్టారు జూలై పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఒక సవరణ తెచ్చారు ఆ సవరణ ఏం చెబుతుందంటే మీరు ఎవరినైనా అవినీతి నిరోధక చట్టంలో ఉండే సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలంటే నియామకం చేసే అధికారి యొక్క ముందస్తు అనుమతి తీసుకోండి అని చెబుతుంది ఈ నేరము జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆ చట్ట సవరణ లేదు ఆ సవరించిన చట్టాన్ని సెక్షన్ కొత్తగా పొందుపరిచిందని పదిహేడు ఏ సెక్షన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిఐడి తరపున వాదించేవాళ్ళు ఈ నేరం రెండు వేల పదిహేను సంవత్సరంలో జరిగింది అప్పటికి ఈ సవరణ లేదు కనుక చంద్రబాబు నాయుడు కేసులో ముందస్తు అనుమతి అవసరం లేదు గవర్నర్ అనుమతి అవసరం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవినీతి చోటు చేసుకున్న సమయంలో ఈ చట్ట సవరణ లేని కారణం వల్ల అది వర్తించదు అని వాళ్ళు అంటారు ఇక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ముగ్గురు కూడా సిద్ధార్థలుద్రా హరీష్ సాల్వే అభిషేక్ మనోజ్ సింగ్వి ముగ్గురు కూడా వాళ్ళేమంటారంటే మేము ఏకీభిస్తాం ఈ నేరము జరిగింది ఇప్పుడు చట్ట సవరణ లేదు కానీ విచారణ జరిగే సమయానికి ఇది అమల్లో ఉంది కదా మీరు కేసు చంద్రబాబు నాయుడుపై నమోదు చేసే సమయానికి ఈ సవరణ అమల్లో ఉంది కనుక ఈ సవరణ అమల్లో ఉన్నది కనుక గవర్నర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి అని వాళ్ళు వాదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఇది నేరము జరిగిన సమయంలో ఈ పదిహేడు ఏ అనే చట్టసవరణలు లేని కారణం వల్ల ముందస్తు అనుమతి గవర్నర్ నుంచి అవసరము లేదని వారు అభిప్రాయపడ్డారు ఓపిగ్గా ఇరుపక్షాల వాదోపవాదాలను విన్నారు విన్న తరువాత వీళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కేసుని ఉదహరించా రాఫెల్ కేసు అనేది ఆయన ఉదహరించాడు ఆయన నేనేం తక్కువ తిన్నాను అన్నట్టుగా అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు ఇచ్చిన మరొక తీర్పు యశ్వంత్ సిన్హా కేసు దాన్ని ఉదహరించాడు ఈ రెండు కేసులు ఉదహరించిన తర్వాత జడ్జిలు కొంచెం ఏం చెయ్యాలా వీళ్ళ వాదనలు ఒకరేమో నేరం జరిగినప్పుడు అసలు ఈ సవరణ లేదన్నారు ఇంకోరేమో ఈ విచారణ జరిగే సమయానికి కేసు నమోదు చేసే సమయానికి ఇది అమల్లో ఉంది అని వాళ్ళు వాదిస్తున్నారు తర్వాత ఒక చిన్న లోపం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం తరఫున రెండు వేల పేజీల సిఐడి వాళ్ళ నివేదికని అక్కడ సమర్పించారు అది సుప్రీంకోర్టులో ఈ జడ్జిల ముందు పెట్ల వాళ్ళు అడిగారు ఏది మీ రెండు వేల పేజీల నివేదిక అన్నారు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏది నివేదిక అని అడిగితే వాళ్ళ దగ్గర లేదు సరే కొంత సమయం తీసుకుంటే మంచిది అని ఆలోచించి ఈ ద్విసభ్య ధర్మాసనం కేసుని తొమ్మిది అక్టోబర్ సోమవారానికి వాయిదా వేసింది ఇదిలా ఉంటే నాలుగు అక్టోబరు విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు మళ్ళీ అక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఏపీసీఐడి మేము ఐదు రోజులు సిఐడి పోలీస్ కస్టడీకి అడిగాం మీరు రెండు రోజులే ఇచ్చారు కనుక సిఐడి కస్టడీ అంశం మీద మేము వాదోపవాదాలు చేయదలుచుకున్నామన్నారు అది ముందు జరగాలి అదైన తర్వాత బెయిల్ పిటిషను ఆ జడ్జి ఏసీబీ జడ్జి అన్నది రెండు కలిపి వినేస్తాను ముందు మీరు ఈ కస్టడీ పిటిషన్ గురించి వాదించండి అది విన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషను దాని మీద కూడా వాదోపవాదాలు వింటాను సామాన్యంగా సహజ న్యాయ సూత్రాల ప్రకారం పోలీసు కస్టడీ పిటిషను కోర్టు ముందు ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ని పరిగణలో తీసుకోరు ఆ పోలీసు కస్టడీపై నిర్ణయం వెలువడిన తరువాత మాత్రమే బెయిల్ గురించి వాదోపవాదాలు వింటారు ఇదే అంశాన్ని ఏపీసీఏడి తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి ఆయన అక్కడ ప్రస్తావించాడు ఈ కేసు వాయిదా వేయగానే చంద్రబాబు నాయుడు తరపున సీనియర్లు ఒక్కసారిగా ఆ ఇద్దరు న్యాయమూర్తులకు దండం పెట్టి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు ఆయన సెప్టెంబర్ తొమ్మిది నుంచి నేటి వరకు జైల్లోనే ఉన్నాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు కనుక ఆయన జైల్లో ఉన్నాడు కనుక ఈరోజు వాయిదా వేయకుండా మధ్యాహ్నం కూడా భోజన విరామం తర్వాత కూడా ఈ కేసు వినండి అని చెప్పి అభ్యర్థించారు అప్పుడు ప్రభుత్వం తరపు నుండి న్యాయవాది చెప్పాడు వీళ్ళు ఇంతవరకు బెయిల్ పిటిషన్ దరఖాస్తు పెట్టలేదు కనుక వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ కొంత ఊరట లభించే అవకాశం ఉన్నది ఆయనకి బెయిల్ లభిస్తే జైల్లో ఉండవలసిన అవసరం ఉండదు కనుక దీంట్లో ఈ పదిహేడు ఏ సెక్షన్ గురించి రెండు వేల పేజీల సిఐడి వాళ్ళు తయారు చేసిన ఆ మొ మొత్తము దస్త్రాన్ని తీసుకొచ్చి మీకు సమర్పిస్తామని చెప్పి ప్రభుత్వం తరపునే న్యాయవాది చెప్పాడు సరే ఇది విన్న న్యాయమూర్తులు ఇద్దరు కూడా మీకు మీకుండే అవకాశాలు మీకున్నాయి ఆయన చెప్పినట్టుగా మీరు బెయిల్ పిటిషన్ అక్కడ ఏసీబీ కోర్టులో వేసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదు మీకుండే అక్కడుండే వెసులుబాటును వినియోగించుకోండి అని చెప్పి తొమ్మిదవ తారీఖునే నేను మేము వింటాము అని చెప్పి ఈరోజు కేసుని వాయిదా వేశారు రేపు నాలుగు అక్టోబర్న ఏసీబీ కోర్టులో కస్టడీకి ఇచ్చే అంశము బెయిల్ అంశము రెండు కూడా అవి వాదోపవాదాలు జరుగుతాయి మళ్ళీ రేపు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు సరే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు కొట్టేయమని వెళ్ళారు ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయమన్నారు ఈ రిమాండ్ చల్లదని అడగమన్నారు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుందో తొమ్మిదో తారీఖు చెప్తుంది అంతవరకు మధ్యంతర ఉపశమనం కింద బెయిల్ ఇచ్చే హక్కు ఏసీబీ కోర్టుకుంది చట్టపరిధిలో ఉంది న్యాయ పరిధిలో ఉంది మరి సిఐడి కస్టడీకి మరొక మూడు రోజులు ఐదు రోజులు చంద్రబాబుకి ఇస్తారా లేదు బెయిల్ ఇస్తారా అనేది ఆసక్తికరం అంశంగా మా మారింది ఈ విజయవాడ హైకోర్టు ఏసీబీ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఎలా ఉండబోతుందని అందరూ మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఆసక్తిగా తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకులు శ్రేణులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అభిమానులు తప్పకుండా మూడు అక్టోబర్ మనకు ఉపశమనం లభిస్తుంది ఈ కేసు కొట్టేస్తారు అసలు దీంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు అక్కడ తీర్పు వెలువడగానే కేసు కొట్టేయగానే వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈయన విడుదల చేస్తారని వాళ్ళు ఆశించారు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు న్యాయవాదులకు మూడు అక్టోబర్ సుప్రీంకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే నిరాశ ఎదురైంది మరొక వారం రోజుల పాటు వేచి ఉండవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది ఏదేమైనా మరి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు రాబోయే వారం రోజులలో ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈరోజు వీళ్ళు ఏదైతే ప్రస్తావించారో రాఫెల్ కేసు యశ్వంత్ సిన్హా కేసు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మళ్ళీ వీలైతే వాళ్ళిద్దరు ఆదివారం నాడు కూర్చుని ఇద్దరు న్యాయమూర్తులు చర్చించుకుని చట్టము న్యాయము ధర్మం మాజీ ముఖ్యమంత్రికైనా జనసామాన్యులకైనా ఒకటే అనే విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయదేవత యొక్క ఆమెను ఆరాధిస్తూ నిష్పక్షపాతంగా తొమ్మిది అక్టోబర్ నాడు వారి యొక్క నిర్ణయాన్ని వెలుబుతారని న్యాయకోవిధులు భావిస్తున్నారు